नमस्ते एलआरटी न्यूज़ के स्वागत मुंदुगा मुख्यांशालु जिल्लालो पकड़बंदीगा ईवीएंल कमीशन प्रक्रिया चेपट्टाली जिला कलेक्टर अनुराग जयंती वेमुनवाड़ नियोजकवर्गंलो प्रजाशांति पार्टी अध्यक्षुलु के पाल तम पार्टी अभ्यर्थि अज्मीरा महेश बाबू तरफुन एन्निकल प्रचारंलो पाल्गोन्नारु వేమునవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వేమునవాడ పట్టణంలోని అంజనీ నగర్ భగవంతరావు నగర్లలో బీజేపీ అభ్యర్థి వికాసరావు ఎన్నికల ప్రచారం సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ కు మద్దతు తెలుపుతూ తీర్మాన కాపీలను అందజేసిన గీత మరియు బేడ బుడగ జంగాల సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీఆర్ పక్షాన బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని మూడో వార్డులో ప్రచారం నియోజకవర్గ అభివృద్ధిని చూసి ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు డబ్బుకి ఓటు అమ్ముకుంటే బ్రతికున్న శవంతో సమానం అనే పోస్టర్లు ఆవిష్కరణ పోర్తుగల్లో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి జిల్లాలో పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు ఈ నెల 30న జరుగునున్న ఎన్నికల కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేమురవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో రోజు ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు కమిషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సిరిసిల్ల వేమునవాడ రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్ మధుసూదన్లు ఉన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల వేమునవాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేమునవాడ నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ తమ పార్టీ వేమునవాడ అభ్యర్థి అజ్మీరా మహేష్ బాబు తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ఈ పార్టీలకు ఓటు వేసే బదులు ఓటర్లు ఇంట్లో కూర్చోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ పేద పిల్లలకు ఉచిత విద్య వైద్యం కోసం సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీస్ కట్టామన్నారు. పేద పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని గెలిచిన నెలలో వేమునవాడలో ఉచిత హాస్పిటల్ ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులందరికీ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తాం అభివృద్ధి చేస్తామన్నారు. కుటుంబ పాలన సాగిస్తున్న బారాస కాంగ్రెస్లకు బుద్ధి చెప్పాలని కొల్లాపూర్లో బర్రెలక్కపై దాడిని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. బర్రెలక్కకు పూర్తి అండగా ఉండి మద్దతిస్తామన్నారు. ఓటు వేయకుండా ఇంట్లోనైనా కూర్చోవాలి కానీ బారాస కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని రాష్ట్రాన్ని కేసీఆర్ 10 సంవత్సరాలు నాశనం చేశారని ప్రజాశాంతి పార్టీకి పార్టీ సింబల్ లేకుండా చేశారు కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నుంచి తెలంగాణని రక్షించాలి అని మధ్యలో భట్టి విక్రమార్క ఎలాంటి అభివృద్ధి చేయలేదు. భట్టి విక్రమార్కను చిత్తుచిత్తుగా ఓడించాలి అని కేసీఆర్ ను కేసీఆర్ కు బి పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీ 8 మంది అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నెక్స్ట్ సీఎం ఎవరుండాలో మేమే నిర్ణయిస్తామని ఈ సందర్భంగా అన్నారు. మన అభ్యర్థి రింగు గుర్తుకే మీరు ఓటేయండి. కొయ్యల శ్రీనివాసరావు అచ్చంపేట సింబల్ రింగు గుర్తు. ఈ 5 నియోజకవర్గాలు రింగు గుర్తుకు ఓటేయండి. ప్రతిమ 3 నియోజకవర్గాలకు చెప్పాను. కేసీఆర్ని కేసీఆర్ బి పార్టీ బీఆర్ఎస్ బి పార్టీ కాంగ్రెస్ని చిత్తుగా ఓడించండి. ఇప్పుడు అసెంబ్లీలో మన 8 సభ్యుల్ని మీరు గెలిపిస్తే అసెంబ్లీలో మనమే డిసైడ్ చేస్తాం ఎవరు నెక్స్ట్ సీఎం అని. అలాగే బర్రెలక్క లాంటి ఇండిపెండెంట్ వాళ్ళకి మీరు ఓటు వేయండి. ఇప్పుడున్న బీఆర్ఎస్కి కానీ బీఆర్ఎస్ బి పార్టీ అయిన కాంగ్రెస్ కానీ ఓటు వేయొద్దని నేను చెప్తున్నా. ఇంట్లోనే నాకు కూర్చోండి. ఎందుకు అంటే మన పార్టీని సింబల్ ఇవ్వకుండా చేశారు, ఇనాక్టివ్ చేశారు, అనేక దారుణాలు చేసిన వీళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాలి. మీడియా మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ. వేమునవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వేమునవాడ పట్టణంలోని అంజనీ నగర్ భగవంతరావు నగర్లలో భాజపా అభ్యర్థి చెన్నమనేని వికాసరావు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు బీజేపీ అభ్యర్థి వికాసరావు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో పలు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
తన తండ్రి మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు భాజపా జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆంధ్రంలో వేమురవాడ పట్టణంలో ఆకాశగంగా పథకం ద్వారా పైపులైన్ వేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని తమ అభిమానాన్ని చాటుతున్నారన్నారు గతంలో చేసిన పనులవన్న ప్రజల గుండెల్లో ఉన్నామని చెప్పారు ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు హనుమాజీపేటలో నక్కవాగుపై వంతన ముంపు గ్రామాల సమస్యలు ఉన్నాయని చెప్పారు తనకు అవకాశం ఇస్తే ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారు మార్పు కోసం తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలందరినీ తాను గెలిపిస్తానని పేర్కొన్నారు 30వ తేదీన తన వెంట ఒక రోజు నడిస్తే వచ్చే 5 ఏళ్ళు ప్రజల వెంట నడుస్తానని చెప్పారు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తానని చెప్పారు స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదని సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు ఇప్పటికే నియోజకవర్గంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ నిధులను తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు మండలానికి ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని చెప్పారు ఖచ్చితంగానే ముందుండి పోరాటం చేసి ప్రజలతో ఉంటాను వాళ్ళకు నమ్మకం కలిగిస్తున్నాను వాళ్ళందరికీ కోరేది ఏంటంటే మార్పు గురించి ఈ పాలన నుంచి ముక్తి కోసం ఒక్కసారి కమలంపు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత నాదని వాళ్ళకి చెప్తున్నాను ఒక్కరోజు వాళ్ళు నా వెంట నడిస్తే 30వ తారీఖు నాడు కమలంపు గుర్తుకు ఓటేసి నా వెంట నడిస్తే వచ్చే 5 సంవత్సరాలు వారి వెంట నేను నడుచుకుంటూ అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు వారి దగ్గర చేరేటట్టు చూసే బాధ్యత నాదని మాటిస్తున్నాను ప్రజల ఆరాధన మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ఇక ప్రజలలో మా సంక్షేమ పథకాలు ఉన్నాయి ఒక నమ్మకం ఉన్నది ప్రజలకు మంచి మనసుతో రాజకీయాలకు వస్తున్నాడు ఏ స్వార్థం లేకుండా కేవలం సేవాభావంతో రాజకీయాలకు వస్తున్న ప్రజలలో నమ్మకం కలుగుతుంది అది వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం ప్రజలందరూ పడుతున్నారు బిఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ కు మద్దతు తెలుపుతూ తీర్మాన కాపీలను అందజేశారు గీతా మరియు బేడబుడుగ జంగాల సంఘాల నాయకులు సిరిసిల్ల మున్సిపల్ 1వ వార్డు రగుడుకు చెందిన గీత కార్మిక సహకార సంఘం రగుడు వారు 9వ వార్డు చెందిన బేడబుడుగ జంగాల సంక్షేమ సంఘం పెద్దూరు వారు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీఆర్ కు వారి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయా సంఘాలకు సంబంధించిన అందరి ఓట్లు వేసి కేటీఆర్ను అధిక మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేసి బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావు రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్లకు తీర్మాన కాపీలు అందించారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గిరాములు కౌన్సిలర్ సభ్యులు రింగంపల్లి సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోచవేని ఎల్లయ్య మొదలగు నాయకులు గీత కార్మిక సహకార సంఘం వారు బేడబుడుగ జంగాల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీఆర్ పక్షాన బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని 3వ వార్డులో ప్రచారాన్ని నిర్వహించారు రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీఆర్ పక్షాన 3వ వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావు సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణిలో పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గతంలో ఎన్నడూ ఎవరూ ఆలోచన కూడా చేయని రీతిలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రం సాధించిన పురోగతిని ప్రజలకు వివరిస్తూ కేటీఆర్ అందించిన పారదర్శకమైన పాలన గురించి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ కారుగుర్తుకు ఓటు వేసి తెలిసిన వారందరితో కూడా ఓటు వేయించి మరోసారి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తూ కేటీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఓటర్లకు వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీ శివసాయి బాబా దేవాలయం అధ్యక్షులు మామిడాల కృష్ణ శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం ధర్మకర్త గోష్కా శ్రీనివాస్ వార్డు అధ్యక్షులు మెరుగు శేఖర్ విద్యానగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేటీఆర్ చేసిన సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఎన్నో సంక్షేమ పనులు చేపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై పార్టీలో యువకులు చేరారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాసుళ్ల సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుండి గ్రామ యువకులు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు కేటీఆర్ చేసిన అభివృద్ధికి ఆకర్షితులై తుర్కపల్లికి చెందిన 19 మంది యూత్ సభ్యులు ముస్తాబాద్ ఎంపీపీ జనకమ శరత్రావు రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు నేతృత్వంలో పార్టీలో చేరారు వారికి టీఆర్ఎస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మా దుర్గా ప్రసాద్ గ్రామ శాఖ అధ్యక్షులు బాలకృష్ణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారందరికీ స్వాగతం చెప్తున్నాం ఈరోజు చేస్తున్న మంచి పనులను చూసి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి రాబోయే 37 జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మేము గౌరవ
మంత్రివర్యులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారికి మద్దతు ఇస్తామని కూడా వీళ్ళందరూ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెల్కమ్. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతుండ్రు. ఇక్కడ భారీ మెజార్టీతోటి మళ్ళీ కేటీఆర్ గారు గెలవబోతుండ్రు. దానికి సంకేతమే ఇవన్నీ కూడా యువకులు చేరికలు. ఇవాళ మనం చేసిన అభివృద్ధిని చూడమంటున్నాం. మన కళ్ళ ముందు కనిపించే నిజాలను గమనించమంటున్నాం. ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం. మన ముందర కనిపించేదాన్ని నమ్మండి. చెప్పే మాటలు దయచేసి నమ్మకండి. ఇలా మనం ముంగట కనిపించేదాన్ని మనం నమ్ముదాం. ఎక్కడో దూర కొండలు నుండి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలా మా యువకులందరూ కూడా చేరుతుంటే ఇక్కడ మనోళ్ళు చెప్తుంటారు, అందా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వీళ్ళకు సబ్సిడీ ట్రాక్టర్ వచ్చింది, వీళ్ళకి సబ్సిడీ కార్ వచ్చింది, వీళ్ళకి కళ్యాణ్. జై భారత్ జస్ట్ ఓటు క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోళ ఆధ్వర్యంలో డబ్బుకి ఓటు అమ్ముకుంటే బ్రతికున్న శవంతో సమానం అనే పోస్టర్లను సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఆవిష్కరణ చేశారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమన్నారు. ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ఓటు అమ్ముకుంటే బ్రతుకున్న శవంతో సమానం అనే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై భారత్ జస్ట్ ఓటు క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోళ మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ప్రశ్నిస్తూ నిలువరిస్తూ జై భారత్ గత 15 ఏళ్లుగా జై భారత్ జస్ట్ ఓటు క్యాంపెయిన్ ద్వారా విస్తృతమైన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ ఓటోడు నా ఓటోడు ఇవాళ నిజంగా మనకు ప్రజలకు మేలు చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ నిజంగా అవకాశాలు ఉన్నాయా? లేవు. మనం సీటు కొనాలి. ఎమ్మెల్యేగా నువ్వు నిలబడాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చి పార్టీకి ఫండ్ ఇచ్చి సీటు తెచ్చుకోవాలి. సీటు తెచ్చుకున్న తర్వాత ఎలక్షన్లో ఓటర్కి డబ్బులు పంచితే కానీ ఇవాళ ఓటు నీకు పడేటువంటి పరిస్థితి లేదు, నీకు కానీ నాకు. సో ఈ వాతావరణం మారాలంటే, ఈ సిస్టమ్ మారాలంటే ఏం చేయాలని అంటే మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల్ని అడుగుతున్నాం, నువ్వెందుకు ఓటు నమ్ముకుంటున్నావు? ఇవాళ గుప్పిడి నోట్లు అతను ఇస్తున్నాడు, రేపు 1000 కోట్లు అతను నొక్కేస్తున్నాడు. అది మన డబ్బులు కదా, ప్రజాధనమే కదా పోతుంది. మరి అలాగే కిందున్నటువంటి అట్టడుగు వర్గాలు ఎప్పుడు రాజకీయంలోకి వస్తాయి, ఎప్పుడు చట్టసభల్లోకి వస్తాయి, ఇప్పటికీ చాలా కులాలకి అవకాశాలు లేవు కదా అనేటువంటిది మేము గుప్పిడి నాయకులు అనడం కాదు, కానీ కోట్లాది మంది ప్రజానీకానికి అప్పీల్ చేసేది ఏంటంటే మీరు నీతి నిజాయితీగా నిలబడండి. ఇవాళ డబ్బులు తీసుకుంటే 1000 2000కి మీరు అమ్ముడుపోతే మీరు నైతిక అర్హతను కోల్పోతారు. రేపు గెలిచినటువంటి అభ్యర్థిని మీరు ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోతారు కదా. అందువల్ల మీ ప్రశ్నించే తత్వాన్ని నిలుపుకోవాలంటే ఇవాళ మీరు మధ్యాహ్నానికి నోటికి ఓటుని అమ్ముకోవద్దు అనేటువంటిది జై భారత్ జస్ట్ ఓటు తరఫున మేము గత 15 ఏళ్ల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాము. మీడియా మిత్రులు మీరు కూడా ఈ ఓటును అమ్ముకోవద్దు అనేటువంటి కాన్సెప్ట్ని ఓటర్లోకి బలంగా తీసుకెళ్ళాలి. తద్వారా డెమోక్రసీ అనేటువంటిది సక్రమంగా అమలు జరిగే విధంగా చూడాలనేటువంటిది మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై భారత్. విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామానికి చెందిన జంగా శ్రీనివాస్ అనే 25 సంవత్సరాల యువకుడు హెల్పర్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా పైన విద్యుత్ తీగలు తగలడంతో ట్రాన్స్ఫార్మర్ నుండి కింద పడిపోయాడు. శ్రీనివాస్ ను చికిత్స నిమిత్తం ముస్తాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ నుండి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటే శ్రీనివాస్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి మృతుడి స్వగ్రామం పోతుకలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలో బీఎస్ఎఫ్ జిల్లా పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఏ ఉపేందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలందరికీ పోలీసులు ఎలవేళలా తోడుంటారని ధైర్యాన్ని కల్పించడానికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, జ్యోతినగర్, చంద్రంపేట్, పోచమ్మవాడ, రగుడు వరకు బీఎస్ఎఫ్ బలగాలు జిల్లా పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్లు అన్ని ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలక పాత్రను పోషిస్తాయని, ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో సాయుధ బలగాలతో కూడిన బీఎస్ఎఫ్ సిబ్బంది విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో ఎస్ఐ పోలీస్ సిబ్బంది, బీఎస్ఎఫ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఎర్రడపల్లిలో హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.